రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కేసీ కృష్ణ ఆధ్వర్యంలో గీతామయ్య వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సింగంశెట్టి మురళి, బాలయ్య సైన్యం వై రవిలతో కలిసి ఆయన చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు సార్ కాంగ్రెస్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్నీ తానై రాష్ట్రాన్ని కాపాడి అమరావతిని రాజధానిగా నిలిపిన పరిపాలనా దక్షుడు చంద్రబాబు అని కొనియాడారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో 4వ సారి సీఎంగా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణయ్య, కుంచాల శ్రీనివాసులు, శ్రీహరి నాయుడు, పూజారి శ్రీనివాసులరెడ్డి, ధరణి కుమార్, సునీల్ నాయుడు, శ్రీధర్ పాల్గొన్నారు. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు అడుగు పెట్టాడు మా చంద్రబాబు నాయుడు. మామూలుగా కాదు, ముఖ్యమంత్రిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ఆంధ్రతో పాటు 2 విధాలుగా 4 సార్లు ముఖ్యమంత్రి చేపట్టడం చాలా మందికి ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు, అదే విజన్ 2024లో అందరూ కలలు కన్నారు. ఆ కలలు నిజం చేశారు. ఇంకా ఆంధ్ర అభివృద్ధి ఎలా సాగుతుందో ప్రజలు వేచి చూస్తున్నారు, అలాగే కొనసాగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చేశారు. అదే మాదిరిగా మన 2019లో ఒక సైకోకి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పిన పాపానికి ఈ 5 ఏళ్ళు మనం 50 ఏళ్ళు వెనకపడిపోతే మళ్ళీ ట్రబుల్ షూటర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చేపట్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకుపరుస్తుంటుందని అందరూ కూడా ఆశిస్తున్నాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డౌట్ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి 30 సంవత్సరాలు ఈ సుదీర్ఘ రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు, 30 ఏళ్లకి మంత్రి అయ్యారు, 45 ఏళ్లకి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ 74వ వయసులో ఆయన 4వ సారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇలాంటి ఘనత చరిత్ర ఎవ్వరికీ లేదు రాజకీయ రంగంలో. ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి చేయడం అంటే ఏ నాయకుడికి అవకాశం రాలేదు. అలాంటి అవకాశం దక్కించుకున్న దార్శనికుడు మన నారా చంద్రబాబు. మరి ఈరోజు ఆయన 30 సంవత్సరాలకి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలకి ఎంటర్ అవుతున్న శుభ సందర్భంలో ఈరోజు గీతామయ్య వృద్ధాశ్రమంలో కృష్ణ గారు, వైరవ్ గారు అందరు మిత్రులతో కలిసి ఈరోజు కేక్ కట్ చేయడం, వస్త్రదానం చేయడం, మరి ఆయన చిత్రపటానికి బాలాభిషేకం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేశాం. కేవలం మేమే కాదు, మరి ఆంధ్రదేశం మొత్తము, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ ఇలాంటి సంబరాలను చేసుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా రాష్ట్రానికి చంద్రబాబు చేసే సేవలు కానీ ఆయన అందిస్తున్న యొక్క పరిపాలన కానీ నిజంగా ఆదర్శనీయం. ఆయన లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది కాదు. మధ్యలో ఒక రాక్షసుడు వచ్చాడు, వచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి చంద్రబాబు మళ్ళీ కష్టపడుతున్నాడు. ఈ 74 సంవత్సరాల వయసులో నిజంగా ఆయన ఒక ఓపిక్కి, ఆయనకి దార్శనికానికి, అదేవిధంగా ఆయనకున్న పరిపాలన దక్షతకి ముఖ్యంగా అభిమానులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆయనకి అభినందనలు తెలియజేస్తూ అందరూ ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీని మన అన్నగారు ప్రియతమ నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే సంక్షోభ సమయంలో పార్టీని కాపాడి నిలబెట్టినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ సమస్యల్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేనున్నానంటూ ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశం అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలిపినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా 2వసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే మొత్తం మీద 29 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన్ని పదే పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారి మళ్ళా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లోకి వెళ్ళిందో మళ్ళా
పార్టీ పగ్గాలు మన వల్ల మన యొక్క ప్రభుత్వం ఏర్పడడం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా పొగుడుతూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, రాబోయేటటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానంలో అదేవిధంగా అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో గొప్ప రాజధానిగా తీర్చిదిద్దబోతున్నటువంటి ఆయనకి మనం అందరం కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు ఆయన 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలు గడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ గీతామయ వృద్ధ ఆశ్రమంలో అన్నదానం, అదేవిధంగా వస్త్రదానం ఇక్కడ చేసి ఈ కార్యక్రమంలో మాకు ముఖ్యంగా వెన్నుదంటూ నిలిచేటటువంటి మన ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు మన పాండు గారు, అదేవిధంగా మాకు ప్రతి కార్యక్రమంలో ముందుండి మమ్మల్ని నడిపించేటటువంటి మా వై రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్నం.